ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నిజంగా మంత్ ఆఫ్ మల్లు అని అనొచ్చు ఎందుకంటే మలయాళం ఇండస్ట్రీ లో కనీ విని ఎరుగని నంబర్స్ వస్తున్నాయి ఈ మంత్ లో ఫిబ్రవరి అంటేనే జనరల్ గా సినిమాల పరంగా డెడ్ మంత్ సో ఇండియాలో మిగిలిన ఇండస్ట్రీస్ అన్ని కొంచెం కామ్ గానే ఉన్నాయి కానీ మల్లు మాత్రం దుమ్ము లేపుతున్నారు అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇవేవి కూడా రెగ్యులర్ కథలు కావు ఏదో స్టార్ హీరో వెహికల్స్ మాస్ ఆజోన్ సినిమాలు కావు స్ట్రాంగ్ రైటింగ్ అండ్ ఫీల్ బేస్డ్ మూవీస్ అందుకే ఇది చాలా చాలా స్పెషల్ అచీవ్మెంట్ మలయాళంలో ఈ మంత్ చాలా మూవీస్ రిలీజ్ అయినాయి అండ్ వాటిలో ఫోర్ మూవీస్ మూవీస్ ఇప్పటి వరకు ట్వంటీ ఫైవ్ ప్లస్ క్రోర్ బిజినెస్ చేసినాయి మైండ్ బ్లోయింగ్ అది అండ్ ఆ నాలుగు మూవీస్ వచ్చేసి అన్వేషిప్ ఇన్ బ్రహ్మయుగం ప్రేమలు అండ్ మంజుమేల్ బాయ్స్ అన్వేషిప్ ఇన్ కండెత్తం టొవినో థామస్ మూవీ అండ్ అదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేను రిలీజ్ డే రోజే చూసిన మూవీ అండ్ ఇట్స్ అ సాలిడ్ మూవీ ఓటీటీ లో వచ్చినాక డెఫినెట్లీ చూడండి అండ్ ఆ మూవీ గురించి ఇంకా డీటెయిల్డ్ ఒపీనియన్ కావాలంటే మా సినిమా బాగుండాలి ఎపిసోడ్ చూడండి లింక్ పైన వస్తది బట్ ఈ వీడియోలో మనం మూడు మిరాకిల్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ మూవీ వచ్చేసి ద మోస్ట్ డే రేరింగ్ సూపర్ స్టార్ ఇన్ ద కంట్రీ మమ్ముట్టి గారి బ్రహ్మయుగం ఐ మీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో సిక్స్ ల మీద సిక్స్ కొడుతున్నారు ఆయన అండ్ అన్ని స్టోరీ బేస్డ్ మూవీస్ ఏ సూపర్ స్టార్ అనే ఈగో లేదు అండ్ ఆయన ఎంత బ్రిలియంట్ యాక్టర్ మనకు తెలుసు సో మమ్ముట్టి మూవీ వస్తుందంటే మస్ట్ వాచ్ అయిపోయింది అండ్ దానికి తోడు ఆయన ఇయర్ కి ఒక రెండు మూడు రిలీజ్ ఉండేలాగా చూసుకుంటున్నారు ఇట్ ఈస్ సెవెంటీ టూ అసలు ఎలా పాసిబుల్ ఇది నాకైతే అర్థమైతే లేదు బట్ ఎనీవేస్ బ్రహ్మయుగం గురించి స్పెసిఫిక్ గా మాట్లాడాలంటే చాలా ఆఫ్ బీట్ మూవీ ఇది మళ్ళీ సినిమాలు జరిగి ఆఫ్ బీటే ఉంటాయి కానీ ఇది మల్లూస్ కి కూడా ఆఫ్ బీటే ఒక వియర్డ్ డార్క్ మోనోటోన్ ఎన్వైర్మెంట్ లో సెట్ అయి ఉంటుంది మూవీ సింగిల్ లొకేషన్ అండ్ యాక్టర్స్ మూవీ మొత్తం ఐ మీన్ ఇట్స్ క్రేజీ ఒక కల్ట్ మూవీ ఉంటుంది హిందీలో క్లియర్లీ బ్రహ్మయుగం దాని నుండి ఇన్స్పిరేషన్ డ్రా చేస్తుంది అలాని రెండు మూవీస్ సిమిలర్ ఏం కాదు జస్ట్ థీమాటిక్ ఓవర్ లాప్స్ ఉంటాయి అంతే కానీ బ్రహ్మయుగం మూవీ హైలైట్స్ వచ్చేసి మమ్ముట్టి అండ్ సౌండ్ డిజైన్ టెక్నికలీ చాలా స్ట్రాంగ్ మూవీ ఇది చూడడానికి ఒకటే లొకేషన్ లాగా అనిపించిన క్రేజీ ప్రొడక్షన్ డిజైన్ ఉంటుంది మూవీలో ఇన్సెప్షన్ మూవీలో రొటేటింగ్ హాల్ రైల్వే సీక్వెన్స్ ఉంటది కదా సిమిలర్ సీక్వెన్స్ ఈ మూవీలో కూడా ఉంటది ఆ అటెంప్ట్ మనం మెచ్చుకోవాలి మూవీ ఓవరాల్ గా థిమాటిక్ లెవెల్ లో నన్ను అంతగా ఛాలెంజ్ చేయలేకపోయినా ఇది ఒక గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ మూవీ అయిపోయినాక కూడా మిమ్మల్ని ఆలోచింపజేస్తూనే ఉంటది అండ్ లక్కీలి తెలుగులో కూడా డబ్ అయింది ఇలాంటి ఒక కాంప్లెక్స్ సినిమా యాభై కోట్ల పైన బిజినెస్ చేస్తుందంటే అర్థం చేసుకోండి సో డోంట్ మిస్ బ్రహ్మ యుగమే మస్ట్ వాచ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి సర్ప్రైజ్ సూపర్ హిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రేమలు వంద కోట్ల మ్యాజిక్ నంబర్ కి చాలా క్లోజ్ గా వెళ్తుంది మూవీ లాస్ట్ ఇయర్ బేబీ చేసిన మీరాకిల్ ఈ ఇయర్ ప్రేమలు చేస్తున్నది అంటే ఏ కోషాన ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ మూవీ ఇలా హిట్ అయితది అని అఫ్ కోర్స్ క్యూట్ హీరో హీరోయిన్ ఉన్నారు ఒక క్యూట్ మోడర్న్ లవ్ స్టోరీ ఉన్నది బ్రీజీ కామెడీ ఫీల్ గుడ్ మ్యూజిక్ ఫహాద్ ఫాజిల్ ప్రొడ్యూసర్ అన్ని కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ ఏ ఉన్నాయి బట్ ఈ రేంజ్ లో ఇవన్నీ ఎలిమెంట్స్ క్లిక్ అయ్యి ఈ రేంజ్ లో సినిమా పేలడం అనేది ట్రూలీ మ్యాజికల్ అండ్ ద మూవీ డిజర్వ్స్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ అండ్ మూవీ ఏమి దాని పరిమితులకు మించిపోదు క్యూట్నెస్ ఫీల్ కామెడీ ప్రయారిటీ ఇస్తుంది ప్లాట్ లాజిక్ అదంతా బ్యాక్ సీట్ ఏ తీసుకుంటాయి బట్ వల్ల ఏమేదైతే ఉందో అది చాలా బాగా ఇంప్లిమెంట్ చేసిండ్రు మన హైదరాబాద్ ని లేని విధంగా ఎక్స్ప్లోర్ చేసిండ్రు సో చాలా ఫ్రెష్ అనిపిస్తుంది లాగా మాట్లాడుకునే సినిమా కాదు చూసి నవ్వుకొని హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా సెకండ్ వీక్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తుంది అండ్ ఇంకో వన్ వీక్ రన్ కూడా ఉండొచ్చు మార్చి తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు అన్న న్యూస్ వస్తున్నది సో తెలుగులోనే చూడాలి అనుకుంటే వెయిట్ చేయండి బట్ సబ్ ఓకే అనుకుంటే ఇమ్మీడియట్లీ చూసేయండి ప్రేమలు ఎ ఫన్ వాచ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే మూవీ రానున్న టూ త్రీ వీక్స్ ఇంటర్నెట్ డిస్కోర్స్ ని డామినేట్ చేస్తుంది అదే మంజుమెల్ బాయ్స్ అగైన్ ఇది కూడా ఒక క్రేజీ స్టోరీ ఒక క్లాసిక్ పాట తీసుకొని దాని చుట్టూ ఒక సర్వైవల్ స్టోరీని క్రియేట్ చేయడం రూల్ యూనిక్ రైటింగ్ ఇది అండ్ రైటింగ్ తోనే ఆగదు మూవీ డైరెక్షన్ తో కూడా దంపేస్తది ఆ క్లాస్ట్రోఫోబియా పెయిన్ అదంతా కూడా ఫీల్ అయ్యేలా చేస్తుంది అలానే ఇదేమి సాడ్ స్టోరీ కాదు ఇమ్మర్సివ్ ఫన్ వాచ్ ఏదో స్పెషల్ మూవీ చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఇస్తనే ఉంటది మూవీ చూస్తున్నంత సేపు అయినప్పటి నుండి ఒక బస్ ఉండే అండ్ స్టాండ్ నేను ఒక్క నెగిటివ్ విషయం కూడా వినలేదు మూవీ గురించి కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి కానీ లెట్ డౌన్ చేయదు మూవీ స్టన్నింగ్ విజువల్స్ గ్రేట్ మ్యూజిక్ అండ్ ఓవర్ ఆల్ ఎంగేజింగ్ ఫిల్మ్ కుంబలంగి నైట్స్ మించి డబ్బులు కలెక్ట్ చేస్తుంది అన్నది నా ఎస్టిమేషన్ నాలుగు రోజులకే అన్హర్డ్ ఆఫ్ నంబర్స్ పోస్ట్ చేస్తున్నది చెప్పిన కదా వింటనే ఉంటారు ఇంకా ఈ మూవీ గురించి సో ఫోమో కావద్దు అంటే చూసేయండి మూవీ మంజుమేల్ బాయ్స్ అగైన్ ఎ మస్ట్ వాచ్ ఒక తెలుగు సినిమా లవర్ గా నేను ట్రూలీ జెలస్ ఫీల్ అవుతున్నా కథని నమ్ముకొని హిట్స్ కొడుతున్నారు అఫ్ కోర్స్ హనుమాన్ ఇచ్చిన మనం ఈ ఇయర్ బట్ ఇంకా చాలా ఇయ్యాలి సో హోప్ ఫులీ ఇస్తామని అనుకుంటున్నా బట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ మాత్రం మంత్ ఆఫ్ మల్లునే సో ప్రౌడ్ ఆఫ్ యూ గైస్ గ్రేట్ జాబ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ యాజ్ ఆల్వేస్ సినిమా బాగుండాలి జై హింద్